నిన్న అసదుద్దీన్ ఓవైసీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రచారం చేస్తుండు ఓల్ సిటీలో। ఆ ప్రచారంలో ఆ బహిరంగ సభలో ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఫస్ట్ స్టేషన్లో వచ్చేస్తారు, వాళ్ళకి బిర్యానీ తినిపియాలి అంటే అదే పాత ఇష్టాల్లో ఆయన పోయిండు। ఎలక్షన్ సమయంలోనే హిందూ ముస్లిమ్స్ అట్లాంటి ఫీలింగ్ అయినా తీసుకొని రావాలని ఆయన ప్లాన్ చేస్తాడు। నేను అసదుద్దీన్ ఓవైసీకి చెప్తున్నా, భారతీయ जनता पार्टी ఎప్పుడైనా నీలాగా తప్పు ప్రచారం చేయదు, నీలాగా తప్పు కామెంట్ కూడా చేయదు। ఇవాలను భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బిర్యానీ తినిపిస్తా ఉంటారు కదా, నేను నీకు బిర్యానీ తినిపిస్తా। మా దగ్గర వాల్మీకి సమాజోలు చాలా మంచిగా బిర్యానీ చేస్తారు, అంటే పిగ్ బిర్యానీ తయారు చేస్తారు, పిగ్ని కోసి మంచి బిర్యానీ తయారు చేస్తారు। నీకు బిర్యానీ తినాలని అంత నీకు ఇష్టం ఉంటే దా రా, నువ్వు మా దగ్గర రా, ఒక మంచి బిర్యానీ మేము నీ కూడా తినిపిస్తాం। నువ్వు మంచి ప్రచారం చేయి, కానీ ఈ బిర్యానీ ఈ హిందూ ముస్లిమ్స్ ఇట్లాంటి నువ్వు ఫీలింగ్ తీసుకొని రానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా, అది నువ్వు ఫెయిల్ అవుతావు। ఎందుకంటే ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఇవాళ ఓల్ సిటీలో ఒక్క ముస్లిమ్స్ కూడా నీకు ఓటు వేయరు। ఇది నేను కాదు, ముస్లిమ్స్ వాళ్ళు చెప్తున్నారు। ఇవాళ కూడా ఓల్ సిటీలో చాలా బస్తులు మునిగిపోయినాయి, ఇల్లులు పడిపోయినాయి, వెహికల్స్ కానీ ఆటోలు కానీ అన్నీ పోయినాయి। నువ్వు కానీ నీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయలే, అందుకోసం నీ పార్టీకే వాళ్ళు బాయ్కాట్ చేయాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు। ఓకే, వాళ్ళు మాకు ఓటేస్తారా లేదా మాకు తెలియదు, కానీ ఇవాళ నేను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిమ్స్కు నేను చెప్తున్నా, నిజమైన మీకు న్యాయం కావాలంటే, నిజమైన మీ ఏరియాలో కరెక్ట్ డెవలప్మెంట్ కావాలంటే మీకు ఒక్కటే ఒక ఆప్షన్, అది భారతీయ జనతా పార్టీ ఆప్షన్। ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఫెయిల్ అయినారు, ఈ వరదలు వచ్చిన తర్వాత 10,000 రూపీస్ వాళ్ళు పంచినారు, కానీ పబ్లిక్కి సగం డబ్బులు పోయినాయి, సగం డబ్బులు ఆ నాయకులు జేబుకులో పోయినాయి। ఎంఐఎం నాయకులు ఈ టీఆర్ఎస్ నాయకులు జేబుకులో పోయినాయి, అది నేను కాదు, పబ్లిక్ చెప్తున్నాను, పబ్లిక్ కూడా చూసినారు। అందుకోసం నేను జనాలకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, నా ఇంట్లో ఒక సావు అయిపోయింది, నాకు దగ్గరున్న నా అల్లుడు చనిపోయాడు, అందుకోసం నేను పార్టీ ప్రచారం కానీ ఎక్కడ కూడా నేను వెళ్తలేను। కానీ అసదుద్దీన్ ఓవైసీ చాలా గలీజ్గా కామెంట్ చేసిండు, అందుకోసం ఆయనకి కామెంట్ చేసే నా బాధ్యత, అందుకోసం నేను ఇవాళ ఈ వీడియో ప్రకారం నేను అందరికీ నేను మెసేజ్